అసలు చంద్రబాబుపై ఉన్న కేసులు ఏమిటి ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తుల కేసుపై హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది రెండు వేల ఐదులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీ పార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరకు సంపాదించిన ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నాయని ఆమె ఆరోపించారు ఆ ఆస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు రెండు వేల ఐదు మార్చి పద్నాలుగున ఏసీబీ కోర్టు దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది విచారణపై స్టే కోరుతూ చంద్రబాబు నాయుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు ఏసీబీ కోర్టు విచారణ కోసం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఆర్డర్ జారీ చేసింది హైకోర్టు స్టే ఆర్డర్ కొట్టువేయాలని లక్ష్మీ పార్వతి రెండు వేల ఐదు ఏప్రిల్లో దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది రెండు వేల పదకొండు ఆగస్టులో తన పిటిషన్ను వినాలని కోరుతూ లక్ష్మీ పార్వతి మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు అది పెండింగ్లో ఉంది ఆరు లోపు పొడిగింపు ఉత్తర్వులు రాని స్టే ఆర్డర్లను రద్దు చేస్తూ రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టుల్లో ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టం క్రింద నమోదు చేసిన కేసుల్లో విచారణ ప్రక్రియ ముందుకు సాగడానికి స్టే ఆర్డర్లు అడ్డంకిగా ఉన్నాయని సుప్రీంకోర్టు భావించింది దీంతో చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తుల కేసు విచారణలో హైకోర్టు ఇచ్చిన స్టే రద్దయింది పద్నాలుగేళ్ల అనంతరం రెండు వేల పంతొమ్మిది నవంబర్లో మళ్ళీ ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది అయితే ఈ కేసుపై తుది ఉత్తర్వులు జారీ కావాల్సి ఉందని ఇంకా వాయిదాలు పడుతోందని తాజాగా నవంబర్ ఇరవై నాలుగున తదుపరి వాయిదా ఉందని లక్ష్మీ పార్వతి తరఫు న్యాయవాది తెలిపారు చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలని కోరుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదమూడు పిటిషన్లు దాఖలు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ఐదున వైఎస్ రాజశేఖర రెడ్డి మరికొందరు రాజకీయ నాయకులు కలిసి అప్పటి గవర్నర్కు ఒక నివేదిక సమర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని అవినీతి నిరోధక చట్టం క్రింద విచారణకు గవర్నర్ ఆదేశించాలని కోరారు ఇదే అంశంపై పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ చల్లదంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అనంతరం రెండు వేల సంవత్సరంలో ఇదే పిటిషన్పై సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ దాఖలు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి సుప్రీంకోర్టు ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తూ రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు పదమూడున చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ కోరుతూ వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే రెండు వేల సంవత్సరం డిసెంబర్ పన్నెండున ఈ పిటిషన్ను ఆయన ఉపసంహరించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్లో హైకోర్టులో ఏడు పిటిషన్లను దాఖలు చేశారు వాటిని కూడా రెండు వేలు డిసెంబర్ పన్నెండున వైఎస్ఆర్ ఉపసంహరించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ తప్పుడు లావాదేవీల ప్రకటనలు చేశారంటూ ఆస్తులు వెల్లడించడంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రెండు వేల సంవత్సరంలో మరో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ఆర్ సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఆ పిటిషన్లో కోరారు రెండు వేల ఒకటి నవంబర్ పదిన డివిజన్ బెంచ్ దీన్ని కొట్టివేసింది ప్రజా ప్రయోజనాల పేరుతో దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించలేమని డివిజన్ బెంచ్ ఆ సందర్భంగా అభిప్రాయపడింది చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్ను కోరుతూ రెండు వేల ఒకటిలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు వైఎస్ఆర్ సాక్ష్యాధారాలు లేనందున రెండు వేల ఒకటి మార్చి ఇరవై తొమ్మిదిన దీనిని కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు రెండు వేల మూడు మార్చిలో చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై సిబిఐ విచారణ కోరుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని భావించి ఆ పిటిషన్లను ఉపసంహరించుకోవడంతో కోర్టు వాటిని రెండు వేల నాలుగు ఏప్రిల్లో డిస్మిస్ చేసింది రెండు వేల నాలుగు నాటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రస్తుత బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు చంద్రబాబు తన స్వలాభం కోసం హైదరాబాద్ మాదాపూర్ వద్ద ఐదు వందల ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఎలాంటి కంపెనీకి అతి చవక ధరకే ఇచ్చారని కన్నా లక్ష్మీనారాయణ తన పిటిషన్లో ఆరోపించారు టెండర్లు పిలవకుండా పద్నాలుగు వందల కోట్ల కాంట్రాక్ట్లను ఎల్ సంస్థకు మంజూరు చేశారని ఆయన ఆరోపించారు బదులుగా ఎల్ కంపెనీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను ఉచితంగా నిర్మించి ఇచ్చిందని ఆరోపించారు ఏపీఐఐసికి చెందిన నూట యాభై ఎనిమిది ఎకరాల్లో డెబ్బై ఆరు ఎకరాలు ఎల్ సంస్థకు చౌక ధరకు ఇవ్వడం కారణంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూట ఇరవై ఐదు కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మధ్యకాలంలో వ్యవసాయంలో వచ్చిన రాబడే తన ఆదాయంగా చూపించిన చంద్రబాబు ఆదాయం ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి పంతొమ్మిది కోట్లుగా ఎలా అయ్యిందని ప్రశ్నించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్లో ఓ పిటిషన్కు సమాధానంగా వ్యవసాయంపై తనకు ముప్పై ఆరు వేల ఆదాయం వస్తున్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేశారు చంద్రబాబు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తాను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న హెరిటేజ్ ఫుడ్ కంపెనీకి తనకు ఎటువంటి లావాదేవీలు లేవంటూ హైదరాబాద్లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు వెల్లడించారు ఈ వివరాలన్నీ ఈ పిటిషన్లో పొందుపరిచారు గతంలో దాఖలు చేసిన పిటిషన్లలోనూ ఈ ఆరోపణలపై వివరాలు అందించారు గతంలో దాఖలైన పిటిషన్లను ప్రస్తావిస్తూ మళ్ళీ అదే ఆరోపణలపై తాజాగా దాఖలు చేసిన పిటిషన్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేసినట్లుంది ఎన్నికలు వచ్చే వరకు మౌనంగా ఉండి సరిగ్గా ఎన్నికల ముందు దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించడానికి కారణం లేదు లావాదేవీలపై చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులను సంప్రదించకుండా హైకోర్టును ఆశ్రయించడంలో కారణం లేదు అంటూ రెండు వేల నాలుగు జూలైలో హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టువేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి సత్యమణి వైఎస్ విజయలక్ష్మి రెండు వేల పదకొండులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు వారి ఆదాయానికి మించి ఉన్నాయని ఆరోపిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు రాష్ట్ర విధానాలను స్వలాభాలకు అనుగుణంగా రూపొందించి పలువురు వ్యాపారవేత్తలకు లాభాలు చేకూర్చారని ఆమె ఆరోపించారు దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు అదే ఏడాది నవంబర్ పద్నాలుగున పిటిషన్ను స్వీకరించి సిబిఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించింది అయితే సిబిఐ విచారణకు జారీ చేసిన హైకోర్టు ఉత్తర్వులను కొట్టువేయాలని చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై మూడున ఆయన పిటిషన్ను కోర్టు కొట్టివేస్తూ సిబిఐ విచారణపై స్టే కోరుతూ ఏపీ హైకోర్టులోనే పిటిషన్ను దాఖలు చేసుకోవచ్చని సూచించింది సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రెండు వేల పన్నెండు ఫిబ్రవరి పదహారున హైకోర్టు కొట్టివేసింది అంతకుముందు రెండు వేల పదకొండు నవంబర్ పద్నాలుగున జారీ చేసిన ఉత్తర్వులను ప్రాథమిక సూత్రాల ఉల్లంఘనగా హైకోర్టు పేర్కొంది పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ విజయలక్ష్మి రాజకీయ కారణాలతో పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఉందని హైకోర్టు భావిస్తూ కొట్టివేసింది హైకోర్టు ఆదేశాలను ప్రశ్నిస్తూ వైఎస్ విజయలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టివేసింది రెండు వేల పదిహేను మేలో తెలంగాణ కౌన్సిల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఐదు కోట్లు లంచం ఇవ్వజూపారని ఆరోపిస్తూ ఎల్విస్ స్టీవెన్సన్ ఫిర్యాదు చేశారు రెండు వేల పదిహేను మే ముప్పైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టీవెన్సన్ మధ్య ఫోన్ సంభాషణ అంటూ ఒక ఆడియో టేప్ మీడియాకు లీక్ అయింది ఆ మరుసటి రోజు స్టీవెన్సన్కు డబ్బు ఇచ్చేందుకు వెళ్లారంటూ అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది రెండు వేల పదిహేను జూలై ఇరవై ఎనిమిదిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దీనిపై హైదరాబాద్ ఏసీబీ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసింది అందులో చంద్రబాబు నాయుడుని నిందితుడిగా పేర్కొనలేదు కానీ దాదాపు ఇరవై రెండు సార్లు చంద్రబాబు నాయుడు పేరును షీట్లో ఏసీబీ ప్రస్తావించింది రెండు వేల పదహారులో వైఎస్ఆర్సీపీ నేత ఆల రామకృష్ణారెడ్డి దీనిపై ఏసీబీ కోర్టులో ఫిర్యాదు నమోదు చేశారు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పాత్రను విచారించడంలో తెలంగాణ ఏసీబీ విఫలమైందని ఆయన ఆరోపించారు దీంతో రెండు వేల పదహారు ఆగస్టులో చంద్రబాబు నాయుడు పాత్రపై విచారణ చేయాలంటూ ఏసీబీ కోర్టు అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు నాయుడు ఏసీబీ విచారణ కోసం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ రెండు వేల పదహారు డిసెంబర్లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీనిపై రెండు వేల పదిహేడులో ఆళ్ళరామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి